Hi friends, welcome back to our channel Sunriseurs Hyderabad ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా ఐదు మ్యాచ్లు ఆడి నాలుగింట్లో ఓడిపోయింది ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు సార్లు చేజింగ్ చేయడం గమనార్హం అన్ని మ్యాచ్లలో లక్ష్యానికి దగ్గరగా వచ్చి మ్యాచ్లు చేజార్చుకుంది ఇక ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్లో చిపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది ఐపీఎల్లో సూపర్ ఓవర్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు చెత్త రికార్డు ఉంది దాన్ని మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్పై కొనసాగించింది రెండు వేల పంతొమ్మిది సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై వరుసగా రెండు సూపర్ ఓవర్ మ్యాచ్లను ఓడిపోయింది ముఖ్యంగా వికెట్ టేకర్గా పేరున్న రషీద్ ఖాన్ సూపర్ ఓవర్ మ్యాచ్లలో పూర్తిగా విఫలమయ్యాడు ఇప్పటి వరకు రెండుసార్లు సూపర్ ఓవర్ మ్యాచ్లలో బౌలింగ్ చేసి విఫలమయ్యాడు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో చివరి ఓవర్లో పదహారు పరుగులు కావలసిన దశలో సన్రైజర్స్ హైదరాబాద్ కష్టపడింది రబాడా వేసిన ఇరవయ ఓవర్ తొలి బంతి వైడ్ ఆ తర్వాత బంతి బౌండరీ రెండో బంతి ఒక పరుగు వచ్చింది మూడో బంతిని సుచిత్ సిక్స్ కొట్టాడు ఆ తర్వాత మూడు బంతులకు నాలుగు కొట్టాల్సి ఉండగా కేవలం మూడు పరుగులే చేసి మ్యాచ్ టైగా మార్చుకుంది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అక్షర్ పటేల్ వేసిన సూపర్ ఓవర్లో ఏడు పరుగులే చేసింది వాస్తవానికి ఎనిమిది పరుగులు వచ్చినా డేవిడ్ వార్నరే షార్ట్ రన్ వల్ల ఒక పరుగులో కోతపడింది ఇది సన్ రైజర్స్ చేసిన మరో తప్పు ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో ఎనిమిది పరుగులు చేయాల్సి ఉండగా సూపర్ ఓవర్లో అత్యంత చెత్త రికార్డు కలిగిన రషీద్ ఖాన్కు బంతి అందించారు రషీద్ ఇప్పటి వరకు వేసిన ఏ సూపర్ ఓవర్లో కూడా హైదరాబాద్ జట్టు గెలుపొందలేదు అయినా అతడి చేతికి బంతిని అందించి వార్నర్ తప్పు చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ పంత్ సునాయాసంగా ఒక బౌండరీ బాదడంతో ఆ జట్టు విజయం ఖరారైంది ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ తీసుకున్న నిర్ణయాలే జట్టు ఓటమికి ప్రధాన కారణాలుగా మారాయి మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అనుభవం లేని విరాట్ సింగ్ను పంపడం ద్వారా కేన్ విలియమ్సన్పై ఒత్తిడి పెరిగింది విరాట్ సింగ్ పద్నాలుగు బంతులు ఆడి నాలుగు పరుగులు ఇచ్చేయడంతో రన్ రేట్ పెరిగిపోయింది అంతకుముందు వార్నర్ లేని పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ అయ్యాడు కీలకమైన మ్యాచ్లో మనీష్ పాండే వంటి సీనియర్ చోటు ఇవ్వకుండా యువకులను దించడం మొదటికే మోసం వచ్చింది ఇక మ్యాచ్ టై అయిన తర్వాత జానీ బేర్స్టో వంటి స్ట్రోక్ ప్లేయర్ పంపకుండా డేవిడ్ వార్నరే స్వయంగా బరిలోకి దిగి పరుగులు చేయలేకపోయాడు సూపర్ ఓవర్లో వార్నర్ తీసిన షార్ట్ రన్ కూడా ఓటమికి మరో కారణం మొత్తానికి తొలి తొలువిడత మ్యాచ్లలో సన్ రైజర్స్ ఐదు మ్యాచ్లు ఆడి నాలుగింట ఓడిపోయి ప్లే ఆఫ్ రేస్ను క్లిష్టతరం చేసుకుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా చానల్ని సబ్స్క్రైబ్ చేయండి